చక్కగా అనిపించింది మంచి ఫీలింగ్ని కలగజేసింది నాట్యం నాకు అర్థమైంది నాట్యం అంటే ఒక కథని చాలా అందంగా దృశ్య రూపంలో చూపెట్టడం అంతే జనరల్గా నాట్యం అని అందరికీ ఏమనిపిస్తుంది అంటే కాళ్ళు చేతులు లయబద్ధంగా ఆడించడం అంటారు కానీ ఇక్కడ డైరెక్టర్ రేవంత్ కానీ అలాగే సంధ్య రాజు కానీ అర్థం చేసుకుని చేసింది అంటే నాట్యం అనేది ఒక కథని చాలా అందంగా తెలియచెప్పడం అని కరెక్టే ఇదివరకు పురాణాల్లో కానీ లేదా వాటిలో కానీ కొన్ని కొన్ని చరిత్రకు సంబంధించినవి కొన్ని విషయాలు ప్రజలకి ఎంటర్టైనింగ్ వేలో తెలియచేయడం కోసం చేసే ప్రయత్నం నాట్యం అనుకోవచ్చు సో అదే మీరు ఇందులో చెప్పాలని ప్రయత్నం చేశారు వెరీ గుడ్ నాట్యం అనేది కథ ఎలా స్ఫూరించింది మీలాంటి యంగ్స్టర్స్ ఇంకా కమర్షియల్గా తీయాలనుకుంటారు ఇందులో కమర్షియల్ ఈవెంట్స్ కూడా డోంట్ సే కానీ ఇలాంటి కథ తీసుకొని ఎందుకు అనిపించింది ఏంటి అంటే సార్ ఏ ఫస్ట్ మూవీ చేసేటప్పుడు ఎవరికైనా ఎలా అనిపిస్తుంటే మా మూవీ ఎలా గుర్తుండాలి హౌకెన్ మీకు డిఫరెంట్ అనుకున్నప్పుడు అంటే ఎవరైనా కమింగ్ విత్ లవ్ స్టోరీస్ ఆర్ రొమాంటిక్ స్టోరీస్ ఆర్ కామెడీ మూవీస్ ఐ థాట్ దట్ అలా కాదు వాట్ కెన్ ఆఫ్ మూవీ చేస్తే గుర్తుండిపోద్ది అంటే ఇప్పటికీ కూడా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ క్లాసిక్ మూవీస్ అనేది స్వర్ణకమలం శంకరభర్ణం అలాంటివి అంటారు బట్ అవి ఇప్పుడు తీయలేము సెట్ అంటారు కదా సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఛాలెంజ్ ఫర్ ద యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ అలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని బట్ ఇప్పుడున్న ఎక్విప్మెంట్ కానీ టెక్నిక్స్ కానీ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ చేయగలిగితే డెఫినెట్లీ ఆడియన్స్ విల్ ఎంకరేజ్ దట్ అని చెప్పి అనిపించి అర్వాత వెరీ గుడ్ ఛాలెంజ్ అని ఐ మేడ్ దిస్ మూవీ అండి నాట్ చెప్పాలంటే ఇలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి సినిమా తీసి దీన్ని జస్టిఫై చేసి ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక క్లాసిక్గా నిలిచిపోవాలని ఆశాభావంతో చేయటం అన్నది ఇట్స్ డేర్ ఫీట్ అంటే నిష్ణాత్తులు విశ్వనాథ్ గారు ఇలాంటి మహానుభావులు గొప్ప దిగ్దర్శకులు మాత్రమే ఇలాంటివి చేయగలరు వావ్ అనిపించగలరు అన్న దీనికి మీరు చేయటం అనేది ఇట్స్ ఇట్స్ ఎవరైనా చెప్పాలంటే రెడ్ ఛాలెంజ్ మీకు అంటే ఆ ధైర్యం ఏమిటి అంటే ఈ నాట్యం అనే కథాంశం మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది అనుకోవచ్చా అంటే చాలా మంది అంటే అంటే ఈ సినిమా నాట్యం చూసిన తర్వాత నన్ను చూసి నువ్వేంటి కుర్రోడ్లో ఇలాంటి సినిమా నాట్యం తీసేవేంటి అంటారు కానీ సార్ అది ఎప్పుడైనా ఆలోచిస్తే నాకే భయం వేస్తా అంటే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనవి కాదా అంటే వైట్ సో ఫార్ ఐ ఫెల్ట్ లైక్ అవర్ తెలుగు కల్చర్ అంటే ఈ సినిమాలు నాటం ఒకటే కాదు సార్ ఐ ట్రై టు షో తెలుగు కల్చర్ ఆల్సో లైక్ ద వే వీ డ్రెస్ ద వే ద ఆర్కిటెక్చర్ ద వే వీ స్పీక్ అండ్ ఎస్పెషల్ ద ఎమోషన్స్ బిట్వీన్ అస్ అంటే తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఎమోషన్స్ అంటే ఉన్నాయి ఎస్ సార్ సో ఇఫ్ యూ సీ మూవీ స్టోరీ ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన నుండి ఒక తెలుగుతనం కనబడుతుంది సార్ సినిమాలోని ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ జనరేషన్ టు డ్రింగ్ ఆల్ దోస్ ఎలిమెంట్ అవన్నీ మన దే రూట్స్ దే బేసిక్స్ బేసిక్స్ అవన్నీ ఏంటి ఏమో దానికి వెళ్ళాలని చెప్పి విల్ ఫర్గెట్ ఆల్ దోస్ థింగ్స్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ స్కేడ్ దెడ్ వన్ మోర్ హ్యాపీ ఇట్ బి లాస్ట్ ఫర్ ఎవర్ అని చెప్పి అవన్నీ నేను తీసుకొచ్చి చూపించాను సార్ సినిమాలో నేను చూస్తున్న ఈ నాట్యం కానీ నాకు మొన్న మేము కలిసినప్పుడు సంధ్య నాకు వివరించిన విధానంలో కానీ నాకు అంటే అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ తోటి పోలుస్తాను అనుకోడు పోలిక కాదది ఆయన గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తారా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంకా అలాంటి సినిమాలకి మన కల్చర్ మన ట్రెడిషన్ మన కళలు పట్ల సంగీతం కానివ్వండి నాట్యం కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ దాని మీద విశ్వనాథ్ గారికి ఉన్నటువంటి గ్రిప్పు కానీ ఆయనకున్న ప్యాషన్ కానీ దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి మర్చిపోతున్న జనరేషన్స్కి తెలియచేయాలన్న ప్రయత్నం కానీ అంత ఇంత కాదు అది శంకరాభరణం పూజ చేసింది మీరు అన్నట్టుగా స్వర్ణ కమలం కానీ చెప్పాలంటే ఆయన చేసే ప్రతి సినిమాలో మ్యూజికల్గా కానీ ఇలాగ నాట్య రూపంలో కానీ కల్చర్ కానీ ఇవన్నీ కూడా సుస్పష్టంగా ఆయన ప్రజెంట్ చేస్తుంటారు ఓ విధంగా చెప్పాలంటే నేటి జనరేషన్కి ఆయన సినిమాలే మనకి కొలమానికంగా ఉన్నాయి ఆయన సినిమాలే మనకి ఎడ్యుకేటివ్ ఉన్నాయి ఆయన సినిమాల ద్వారానే సత్సాంప్రదాయాలు అని తెలుసుకునే ఉన్నాయి అలాంటి ప్రయత్నం చేస్తున్న యంగ్ డైరెక్టర్గా రేవంత్ నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అండ్ రావాలి యంగ్ జనరేషన్స్కి మన కల్చర్ ఏంటి మన రూట్స్ ఏంటి మన సాంప్రదాయాలు ఏమిటి మన కళలు ఏమిటి అని మర్చిపోయే పరిస్థితులు ఆసన్నమవుతున్నటువంటి ఈ తరుణంలో మీ ఇలాంటి వాళ్ళు చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా అభినందిస్తాను దానికి ఆలంబనగా దానికి ఎంతో ప్యాషన్ తోటి సంధ్యారాజు ముందుకు రావటం అన్నది మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాలి ఎందుకంటే ప్రతి వాళ్ళు హవర్ షీ బిలాంగ్స్ టు కేమ్ ఫ్రమ్ ఎ బిగ్ ఫ్యామిలీ ఇంకా డబ్బు కోసం అని కాదు తన ప్యాషన్ చిన్నప్పటి నుంచి నాట్యం అన్నది సంజయ్కి ఎంత అన్నది తను పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ డ్యాన్సింగ్ ఇన్స్టిట్యూట్ నిశృంఖలా ఇన్స్టిట్యూషన్కి తను ఒక పక్క నుంచి అది పోషిస్తూనే ఆ డ్యూటీస్ అవి చేస్తూ తన శిష్యులకి ఈ నాట్యం నేర్పిస్తూనే అలాంటి అవకాశం వచ్చినప్పుడు తనే నిర్మాత అయ్యి ఈ సినిమా చేయటం అన్నది తనకి ఈ కళల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది ఇది కేవలం తన శిష్యుల ద్వారా డ్యాన్స్ నేర్చుకుంటున్న పిల్లల ద్వారా తను దీని ఇస్తున్న ప్ర ప్రచారం కానివ్వండి దీనికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానివ్వండి అది పక్కన పెడితే సినిమా అన్నది ద బెస్ట్ మీడియం టు రీచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అన్న భావంతో తన ఆర్ట్కి ది బెస్ట్ వే అని తను రెడీగా ఐ మీన్ అనుకోకుండా ఈ కథ దొరకటం తను ఎంకరేజ్ చేయటం రేవంత్ కూచిపూడి లాంటి మనిషి ఒకసారి మీ ఇంటి పేరు ఏంటి యా కూచిపూడి డాన్సర్ ముందు మీ ఇంటి పేరు కోరుకుండా నాకు కూచిపూడినే వస్తుంది సో ఏమో ఈ సినిమా తర్వాత మీ ఇంటి పేరు కోరుకోండి కాకుండా కూచిపూడి రేవంత్ అంటారేమో ఓకే షోరీలు చూస్తున్నప్పుడు ఆ వెనకాల బ్యాక్డ్రాప్ కానీ మీరు సెలెక్ట్ చేసుకునే కానీ చాలా మంచి మన హంపి లేపాక్షి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇలాంటి ఏరియాల్లో మీరు షూట్ చేయటం మన పాత శిల్పకళ ఎలా ఉంది అనేది కూడా మీ నాట్యంతో పాటు బ్యాక్డ్రాప్గా చూపించడం అనేది దీనికి ఒక కొత్త అందం వచ్చింది అట్లా అద్భుతంగా మీరు మలిచారు మీ స్టోరీ మూడ్ని ఎన్హాన్స్ చేసేలాగా నాట్యం అనేది మనం మామూలుగా అందరూ నాట్యం అంటే డ్యాన్సును మన నృత్యాలు అవి అనుకుంటాం కానీ నాట్యం అనేది అది ఒక వే ఆఫ్ ఎగ్జిబిటింగ్ ఆర్ టెల్లింగ్ ఎ స్టోరీ అన్నది మీ ఈ సినిమా ద్వారా మీరు చెప్పాలని ప్రయత్నం సంచారు నువ్వు నీకెలాగా ఇది ఫస్ట్ టైం వినిపించగా నీకు ఎలా అనిపించింది ఏంటి ఇందులో కమర్షియల్గా వైబులో కాదా కమర్షియల్ హిట్ అవుతుందా లేదా కేవలం నేను మాత్రమే కనబడతాను అది చాలనా కానీ మా డబ్బు నామా కాబట్టి చాలా థ్యాంక్స్ అండి మీరు ఈరోజు మా నాట్యం సినిమాని సపోర్ట్ చేయటం ఇది బియాండ్ మన మా డ్రీమ్స్ అనమాట మూవీ స్టార్ట్ చేసేటప్పుడు జోక్ ఇన్ ద యునో సెట్స్లో అంతా మాట్లాడతాం మూవీ బాగుంటే ఒక్కసారి చిరంజీవి గారిని కలిసి ఇలా చూపిస్తే ఎంత బాగుంటుంది అంటే ఏ జరగదు అలా అని అనుకున్నాము సో ఇది నిజంగా ఒక కళ నిజంగా వచ్చింది మీరు మా ముందు ఇలా కూర్చుని మాట్లాడటం చాలా అదృష్టంగా ఉంది అవును మీరు చెప్పినట్టుగా నేను పుట్టి పెరిగింది చాలా పెద్ద ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండేది కానీ చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే ప్రజల నుంచి నాకు ఒక రెస్పెక్టు ఒక రికగ్నిషన్ ఒక ప్రేమ కావాలి అది నాకు చిన్నప్పుడు మా డాన్స్ స్కూల్లో తెలిసింది చిన్నప్పుడు మా మమ్మీ డాన్స్ స్కూల్లో పెట్టినప్పుడు ఎంతోమంది బ్యూటిఫుల్ డాన్సర్స్ నా కళ్ళు ముందు చేసేవారు అండ్ అంతకుముందు ఆయన స్టూడెంట్స్ ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఆయన స్టూడెంట్ జయలలిత గారు మా గురుగారు స్టూడెంట్స్ వీళ్ళందరూ శోభన హేమమాలిని చిన్న సత్యం గారు సో చిన్నప్పటి నుంచి నాకు అది బాగా రెజిస్టర్ అయింది ఇది డబ్బులతో కొనే కొనటం కాదు హార్డ్ వర్క్ చేసి డెడికేషన్ పెడితే ప్రజలు జనాలు అందరూ ప్రేమిస్తారు రెస్పెక్ట్ ఇస్తారు నాకు అది కావాలి లైఫ్లో అని లైఫ్ లాంగ్ డాన్స్ మీద డెడికేట్ చేశాను ఈ జర్నీలో మిమ్మల్ని కలవటం మీరు చాలా పెద్ద గ్రేట్ డాన్సర్ అండి మీ మూవీస్లో అంత ఐకానిక్ సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ ఇన్ దిస్ జర్నీ త్రూ దిస్ యూనివర్స్ మీరు ఒక పెద్ద సన్ ఆర్ స్టార్ లాగా టు గివ్ అస్ బ్లెస్సింగ్స్ ఆన్ ఆ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎంత రెవెన్యూ వస్తుంది అనే దానికంటే ఎంతమందికి రీచ్ అయ్యి ఎంతమంది గుండెల్ని హృదయాల్ని మనం పొందుతాము అనేది ఫ్యాక్ట్ అది జరుగుతుంది అది జరుగుతుంది నేను నేను అనుకోవటం శంకరాభరణం మన బ్రూస్లీ సినిమా తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అయిపోయి ఇంకా కరాటే నేర్చేసుకుందాం అని ప్రతి ఒక్కరు సమాయత్ అది ఒక ఒక కమోషన్ అది మేమందరం కూడా అలాగే కరాటే నేర్చుకున్నాం ఎంతో కొంత అంటే అది బృసి సినిమా చూసి ఆ తర్వాత నా తెలిసి ఫారిన్ ఎన్ఆర్ఐస్ కానివ్వండి మా ఫ్యామిలీలో కొన్ని ఫ్యామిలీలో చిన్న పిల్లలు శంకరాభరణం చూసిన తర్వాత మళ్ళీ ఆ డ్యాన్స్ పట్ల అంత మక్కువతోటి డ్యాన్స్ నేర్చుకుందామని అంత తాపత్రయపడి ఆ డ్యాన్స్కి అంత మళ్ళీ అంత ఊపు ఉత్సాహం వచ్చింది ఐ థింక్ మళ్ళీ ఈ జనరేషన్ ఎంతో కొంత ఫారిన్ కల్చర్ తోటో ఫారిన్ మ్యూజిక్ తోటో ఫారిన్ డ్యాన్సులతోటో వీటితో ఎంతో కొంత అయిపోతుంది ఎంతో కొంత మన కొంచెం స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది మనవి మన డ్యాన్సులు మన నాట్యాలు ఇవన్నీ కూడా సో ఈ నాట్యం ద్వారా మళ్ళీ మన కల్చర్ ఫోర్ ఫ్రంట్లోకి వస్తుంది దాని విలువలు నేను జవరి జనరేషన్కి తెలియజెప్పేలాగా మీ ప్రయత్నం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇందులో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలాగా ఇట్ విల్ బీ కంప్లీట్ స్టోరీగా నేను అనుకుంటున్నాను అండ్ ఇందులో నేను చూసినటువంటి ఆ చిన్న దీంట్లో ఒక గురు శిష్యుల అనుబంధం గురు శిష్యుల యొక్క సిన్సియారిటీ ఇందులో కనబడుతుంటుంది అట్ ద సేమ్ టైం ఏదో డ్రామా కూడా ఉంటుందనే ఫీలింగ్ ఉంది నాకు ఆర్ట్ మనందరం కూడా క్రియేటివ్ పీపుల్ ఇంకో రకంగా మరో రకం మరో రకంగా అండ్ మనకు అందరికీ ఆ కళాము తల్లి మనందరం దగ్గర చేస్తుంది మనందరం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి మనుషులు మనందరం సో ఆల్ వీఆర్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ నాట్యానికి కొత్త అర్థాన్ని వీళ్ళు తీసుకొచ్చి చాలా ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మన ముందు ఆవిష్కరించారు దానికి మనస్ఫూర్తిగా ఇద్దరిని నేను అభినందిస్తున్నాను అండ్ రేవంత్ ముఖ్యంగా కథ తనదే అలాగే ఎడిటింగ్ కానివ్వండి కెమెరా డిఓపిగా కానీ అలాగే డైరెక్షన్ కూడా ఇంత ఈ చిన్న వయసులో తన డెబ్యూ ఫిలిమ్లో ఇన్ని బాధ్యతలు తీసుకుని చాలా చక్కగా నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి యంగ్స్టర్స్కి మీ ఆశీస్సులు ఉంటాయని నేను భావిస్తున్నాను అండ్ సంధ్యారాజు ఈ డ్యాన్స్ మీద తన చిన్నతన నుంచి కూడాను మన నాట్యం మీద మన కూచిపూడి నాట్యం మీద ఎంతో మక్కువ ఎక్కువ అలాంటి సంధ్య రాజు తన ప్యాషన్ మరింత విస్తృతంగా ఎక్కువ మందికి మరి మిలియన్స్ ఆఫ్ పీపుల్కి తెలియచేయడానికి ఈ సినిమా అనేది ఒక గొప్ప అవకాశం అని ఈ చిత్రం ద్వారా ఈ కథ ద్వారా తనకున్నటువంటి ఉన్నటువంటి ఫ్యాషన్ తెలియపరచుకోవడానికి ఈ అవకాశం చక్కగా వినియోగించుకుంది చాలా అందంగా చాలా లయబద్ధంగా కనపడుతూ చూపిస్తూ తన అద్భుతమైనటువంటి ప్రతిభని ఈ సినిమాలో కొత్తగా మనకి ఈ నాట్యం గురించి మరో కోణంలో మనకు తెలియజేసేందుకు మనస్ఫూర్తిగా సంధ్యారాజు యొక్క కోరిక కూడా తీరాలని నెరవేరాలని మనస్ఫూర్తి అన్ని కూడా అభినందిస్తున్నాను ఫ్యాషను ఇంత అవగాహన ఇంతగా ఈ డ్యాన్స్ మీద ఉండటం అన్నది ఐ థింక్ ఈ సినిమా ద్వారా మరిన్ని కోట్ల మందికి చేరుతుంది అది సచ్ గ్రేట్ మీడియం ఫిలిం ఇది అనేది సో అలాంటి దాన్ని ఈరోజు మీరు ఎంబ్రేజ్ చేసుకుని దాని ద్వారా మీ టాలెంట్ని ప్రజెంట్ చేయాలని చూస్తున్నావే ఇది హృదా కాదు ఇది ఫస్ట్ టైం మిమ్మల్ని పక్కన ఏడు ఏడిపోతుంది అంటే మీటింగ్ లెజెండ్ అంటే అందరం ఒక సినిమా డైరెక్టర్ ఒక చిన్న సక్సెస్ కోరుకుంటారు కానీ వాళ్ళ బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చింది సార్ like showing my movie to you taking your blessings and sitting beside you i feel it's the greatest success in my life sir um, రేవంత్కి నాకు మీ మీద చాలా ప్రేమ చాలా రెస్పెక్ట్ ఉంది ఇక్కడ కూర్చున్నాం కాబట్టి చెప్పట్లేదు ప్రూఫ్ ఏంటంటే నా క్యారెక్టరు ఒకరోజు అలా ఒక వెస్టర్న్ డాన్స్ స్కూల్కి వెళ్తుంది అక్కడ పెద్దది మీ ఫోటో పెట్టాము సో తనది చూసి ఇన్స్పైర్ అయ్యి కొంచెం జర్నీ చేస్తుందన్నమాట సో సినిమాలో కూడా మీ మీ ఫోటో అలా చిన్న క్యామియో పెట్టాము వి రియలీ రియలీ లవ్ అండ్ రెస్పెక్ట్ యూ సో మచ్ అండి

అండ్ సంజయ మీకు ఎంకరేజ్ చేయటం కానీ తను నిర్మాత రావటం అని తనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయటం అనేది నిజంగా పర్ఫెక్ట్ కామెడీ హిట్ అవ్వాలనుకునే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అండ్ ఇంత చిన్నవాడి అయి ఉండి ఫస్ట్ టైం డెబ్యూ ఫిల్మ్గా నాట్యం చేయటం అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్ ఇది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడాను కమర్షియలే కమర్షియలే కాకుండా ఇలాంటి ప్యాషన్తో సినిమా చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది అంటే మనకి చెప్పాలంటే శంకరాభరణం ముందు శంకరాభరణం తరువాత అంటారు సినిమా ఇండస్ట్రీ అనేది అంటే ఈ సినిమా శంకరాభరణం ఎలాగ ఆదరించారు అనేది ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఒక క్లాసిక్ అది అండ్ నాట్యం కూడా ఆ తరహాగా మీరు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళ ప్రజాశీస్సులు ప్రేక్షకాశీస్సులు మీకు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ ది ఎంటైర్ క్యాస్ట్ క్రూ ఆఫ్ దిస్ ఫీలింగ్ క్యూరియస్లీ వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది సినిమా ఎప్పుడు అన్న ఉత్సాహం నాలో కూడా ఉంది ఐ థింక్ ఆల్ ది వెరీ బెస్ట్ రేవంత్ అండ్ గాడ్ బ్లెస్ యూ గుడ్ లక్ మా గాడ్ బ్లెస్ యూ